సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. మానవ జీవన శైలిలో వచ్చే మార్పుల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అన్నారు. హార్ట్ స్ట్రోక్ కంటే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదకరమని తెలిపారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీకర హాస్పిటల్ నిర్వహించిన స్ట్రోక్ అవేర్నెస్ వాక్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకర హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు మాట్లాడుతూ సరైన ఆహారపు అలవాట్లు, ప్రతిరోజు వ్యాయామం చేయడం మానసిక ప్రశాంతత వల్ల స్ట్రోక్ బారిన పడకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ సంభవించినప్పుడు సరైన సమయంలో వైద్యం అందిస్తే కోలుకునే అవకాశం ఉంది అన్నారు. ఈ అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ వాక్లో హాస్పిటల్ సిబ్బందితో పాటు స్ట్రోక్ నుండి కోలుకున్న బాధితులు పాల్గొన్నారు. శ్రీకర హాస్పిటల్ సో ఈరోజు అక్టోబర్ 29 వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవేర్నెస్ యాక్టివిటీస్ చేస్తున్నాము. స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం అని కూడా అనొచ్చు. పక్షవాతం యొక్క లక్షణాలని గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే పక్షవాతం యొక్క లక్షణాలని కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు అనే ఒక సందేశంతో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుంది అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఒక థీమ్తో వెళ్తుంది, లెర్న్ ద సైన్స్, సే ఇట్స్ అ స్ట్రోక్, సే ప్రెషస్ టైమ్. దీని అర్థం ఏంటంటే స్ట్రోక్ యొక్క లక్షణాలని గుర్తించండి. ఈ గుర్తించడానికి ఒక చిన్న యాక్రోనిమ్ ఉంటుంది, బీ ఫాస్ట్ ఉంది. బీ ఫర్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐస్, ఎఫ్ ఫర్ ఫేషియల్ డ్రూప్, ఏ ఫర్ ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్, ఎస్ ఫర్ స్పీచ్ డిస్టర్బెన్సెస్, అండ్ టీ ఫర్ టైమ్ టు యాక్షన్. అంటే ఒకవేళ ఒక మనిషికి బ్యాలెన్స్ తప్పినా, ఒకవేళ చూపు సడన్గా కనబడటం మానేసిన, మూతి వంకరపోయినా, లేకపోతే మాట తడబడినా, ఒక ఆర్మ్ ఒక చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ వచ్చినా కానీ ఇవి స్ట్రోక్ లక్షణాలు అయ్యుండొచ్చు. సో ఈ స్ట్రోక్ లక్షణాలు కనబడిన వెంటనే ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి వరల్డ్ స్ట్రోక్ డే రోజు మనం అదేంటి, అందరికీ హార్ట్ స్ట్రోక్ గురించి తెలుసు కానీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి జనరల్గా ఎవరికి తెలియదు. సో మెయిన్గా అందరికీ దీని మీద అవగాహన కల్పించాలని, ఇలాంటిది ఒక స్ట్రోక్ ఉన్నది దాన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చి వారికి వైద్యం చేకూర్చాలని. అండ్ మన శ్రీకర హాస్పిటల్స్లో మనకి 24/7 అనగా 24 గంటలు కూడా ఒక న్యూరో క్రిటికల్ టీమ్ ఉన్నారు అవైలబుల్గా. దయచేసి వారు అందరినీ ఉపయోగించుకుని ప్రజలకి మంచి జరగాలి. వాళ్ళకి ఏదైనా ప్రమాదంలో ఉంటే వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి మనం వైద్యం చేకూరిస్తే ఎంతోమంది ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. అదే మా చైర్మన్ డాక్టర్ అఖిల్ దాడి గారి స్ట్రోక్ డే సందర్భంగా ఈ బీ ఫాస్ట్ అనేది ఇప్పుడు సర్ ఏదైతే మనకి యాక్రోనిమ్ చెప్పారో అది ఇంటింటికి రీచ్ అవ్వాలి అనేది మా గోల్. సో దానికోసమని ఈ స్ట్రోక్ వాకథాన్ చేస్తున్నాము. అండ్ ఈ బీ ఫాస్ట్ లక్షణాలు ఏమైనా కనిపిస్తే త్వరగా దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి మనం రావాలి. అండ్ మనకి థ్రాంబోలైసిస్ నెక్స్ట్ వస్తే ఏం చేస్తాము అంటే థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ అవైలబుల్ ఉంటుంది. సో అది మనము 4.5 అవర్స్ లోపునే ఇవ్వగలుగుతాము. దాని తర్వాత ఆ ఆపర్చునిటీ పోతుంది.